గోపాల్ హేమమాలిని ఎన్నికల ప్రచారం వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉంది. గోధుమ కంకులు కోస్తూ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రకరకాల విన్యాసాలు చేస్తుంటారనేది అందరికీ తెలిసిందే. తాజాగా సినీ నటి బీజేపీ నేత పొలాల్లో గోధుమలు కోస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మధుర ఎంపీ బీజేపీ లోక్సభ అభ్యర్థి డ్రీమ్ గర్ల్ హేమమాలిని చేస్తున్న పొలం పనులు చూసి ప్రజలు రకరకాలుగా రియాక్షన్లు ఇస్తూ ఉన్నారు. మధురలోని హేమమాలిని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది మహిళలు పొలాల్లో గోధుమలు కోస్తుండగా హేమ కారు ఆపి పొలంలోకి వెళ్లారు. చేతిలో వ్యవసాయ పనిముట్లతో గోధుమ కంకులను కోసి రైతు మహిళతో ఫోటోలు దిగారు. తమ మధ్య డ్రీమ్ గర్ల్ ని గుర్తించిన మహిళలు ఆనందానికి లోనయ్యారు. మధుర లోక్సభ స్థానం నుంచి బీజేపీ టికెట్ పై హేమమాలిని మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా వేసవిలో రైతుల మధ్య పనిచేస్తూ హేమమాలిని ఫోటో సెషన్ చేయించుకున్నారు. దానిపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. ఎన్నికల్లో గెలవడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీ నటి హేమమాలిని బల్దేవ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో కొందరు మహిళలతో కలిసి పొలాల్లో గోధుమ కంకులు కోస్తూ మరోసారి కనిపించారు. మహిళా రైతుల మధ్య హేమమాలిని ఇలా పనిచేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తారా అనేది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తెలియాల్సి ఉంటుంది.